హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వసంత మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూద్దాం అదే కొత్తిమీరతో పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సో లెట్స్ గో కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక పెద్ద సైజ్ కొత్తిమీర కట్ట శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం అలాగే పచ్చిమిరపకాయలు మినప్పప్పు జీలకర్ర కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు పోపు గింజలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఎల్లిపాయ ముక్కలు ఆయిల్ ఉప్పు పల్లీలు శనగపప్పు ఇప్పుడు తయారీ విధానం ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో టూ స్పూన్స్ శనగపప్పు వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో మినప్పప్పు వేసుకోవాలి ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులో జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని వాటర్ తీసేసి ఆ చింతపండుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ ఇప్పుడు మనం వీటిని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మనం పోపుకి ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఎల్లిపాయ ముక్కలు తర్వాత కరివేపాకు వీటన్నిటిని బాగా కలిపి మనం ఆల్రెడీ కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొత్తిమీరతో ఇలా కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో తెలుపండి ఇది వేడి వేడి అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి